గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉంటే జగన్ ఆలోచన మాత్రం మరో రకంగా ఉంటుంది. సహజంగానే ఇప్పుడు అందరి ఆలోచనలు ఏంటి, 2024 ఎలక్షన్స్లో, అంటే వచ్చే నెల 13వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్, మే 13 జరిగే ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు, కూటమి గెలవబోతుందా, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి గెలవబోతుందా, లేదు జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ గెలిచి మళ్ళీ తిరిగి అధికారాన్ని సంపాదించుకోబోతుందా అనేటువంటిది అందరి ఆలోచన. ఎందుకంటే సహజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసిన తర్వాత 2014 రిపీట్ కాబోతుంది అనేటువంటి సర్వేలు చెప్తున్నాయి. అయితే జగన్ ఎన్నికల్లో గెలవడం కోసం తన శక్తి మేర ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు 2029 గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆయన ఆలోచన 2029 గురించి, ఆ 2029 కోసం 2024 ఏం చేయాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్లో వాళ్ళని ఓడిస్తే జగన్కి వచ్చే లబ్ధి ఏంటి, అది సాధ్యమేనా, మీకు చర్చించే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి 75 ఇయర్స్, ఈ రోజుకి చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇప్పటికీ రోజుకి 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు, అందులోనూ ఇంత వడ ఎండలకు కూడా ఆయన ప్రచారంలో ఏమాత్రం తగ్గట్లేదు, రోజుకి 10 గంటలు పనిచేస్తున్నారు, ఈ రోజుకైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ 2029 నాటికి జగన్ ఎదుర్కోవాల్సింది ఐదర్ పవన్ కళ్యాణ్, ఐదర్ నారా లోకేష్. వీళ్ళే యంగ్ లీడర్స్, వచ్చే ఎలక్షన్స్లో జగన్ ఫేస్ చేయాల్సిన లీడర్స్. అయితే వీళ్ళని రాజకీయంగా తొక్కేయాలి, ఇప్పుడు చంద్రబాబు యాక్టివ్గా ఉన్నంత 2029 నాటికి యాక్టివ్గా ఉండలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తను ఎదుర్కోవాల్సింది, తన రాజకీయ ప్రత్యర్థులుగా ఉండబోయేది పవన్ కళ్యాణ్, నారా లోకేశే. కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తొక్కేయాలి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. 2014 ముందు ఆయన పార్టీ పెట్టాడు, అంతకుముందు కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అది నచ్చక సొంత పార్టీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. 2014 ఎలక్షన్స్ కంటే ముందు పెట్టుకున్నాడు, ఆ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు, బయట నుంచి మద్దతు ఇచ్చాడు. తర్వాత 2019 ఎలక్షన్స్లో టీడీపీని కాదని, అటు బీజేపీని కాదని కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయాడు, అటు గాజువాకలో ఓడిపోయాడు, ఇటు భీమవరంలో ఓడిపోయాడు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజోల నుంచి గెలిచినటువంటి రాపా కొరప్రసాద్ వైసీపీలో చేరిపోయాడు. సో వైసీపీకి అసెంబ్లీలో స్థానం లేకపోవటం వల్ల వైసీపీ పార్టీ ఎలివేట్ కాలేకపోయింది. అయితే ఇంకా అది ఇప్పుడు జనసేన మళ్ళా పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకోండి. సహజంగా పోయినసారి కూడా టీడీపీ ఓట్లు, జనసేన ఓట్లు, అంటే బీజేపీకి పెద్ద ఓట్లు లేవు పక్కన పెట్టేస్తే, టీడీపీ ఓట్లు, జనసేన ఓట్లు కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవగలడు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన టీడీపీ ఉమ్మడి క్యాండిడేట్స్గా నిలబడితే గెలవగలడు అని చెప్పేసి పోయినసారి టీడీపీకి జనసేనకి వచ్చిన ఓట్ బ్యాంక్ కలిస్తే చాలా చోట్ల వైసీపీ ఓట్ బ్యాంక్ కంటే ఎక్కువ. పోయినసారి వైసీపీ వేవ్ ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం పనిచేసిన సమయంలోనే, ఆరికి ఏదైతే నవరత్నాలు బాగా పనిచేసిన సమయంలోనే జనసేనకి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ కలిస్తే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే చాలా నిజర్గాలు ఎక్కువ. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు సహజంగానే పవన్ కళ్యాణే పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒక వేవ్ ఉంటుంది. అదిగాక పోయినసారి టీడీపీ తరఫున పోటీ చేసిన వర్మకి, జనసేన నుంచి పోటీ చేసిన వ్యక్తికి, అంటే ఆమెమో వైసీపీలో చేరిపోయింది కానీ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ కలిస్తే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ విజయం తథ్యం, అది కూడా పెద్ద మెజార్టీతోటి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ చెప్తాడు 100,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని చెప్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీకి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడతాడు, నాయకుడిగా అసెంబ్లీలో ఎలివేట్ అవుతాడు, వాళ్ళ పార్టీ నిర్మాణంగా సస్టైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోబట్టి ఆ పార్టీకి నిర్మాణం లేకపోబట్టి ఆ పార్టీ ఎదగలేదు. రెండోది జనసేన వెనకాల, పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేద్దామనుకుంటుంది, పవన్ కళ్యాణ్ చాలా రాంగ్ రన్ ఫ్రెండ్గా చూస్తుంది. ఇవాళ వరకు బీజేపీ జగన్తో స్నేహం చేస్తుందంటే వాళ్ళకు ఒక ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ లేకపోవడంతో, ఏపీకి బీజేపీ, అరే ఏపీలో బీజేపీ స్కోప్ లేకపోవడంతో. కానీ పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళకి స్కోప్ దొరికితే అది టీడీపీని లెక్కజేరు, ఇటు వైసీపీని లెక్కజేరు, అవసరమైన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పాత కేసులన్నీ తిరగదోడతారు. అది అందుకని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ నాయకుడిగా ఎదగకుండా ఉండాలంటే మరోసారి ఓడిస్తే మీరే గెలవలేదు, మీరు పార్టీని మీరేం గెలిపించుకుంటారనేటువంటి ఒక నినాదాన్ని, ఒక వర్షన్ని జనంలో తీసుకెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకుండా చేయాలి అంటే ఖచ్చితంగా అతన్ని ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవాలి. అందుకనే పిఠాపురం మీద బాగా దృష్టి పెడుతున్నాడు. వర్మ మాటలో చెప్పాలంటే 100 కోట్ల డంపింగ్ చేస్తున్నాడు, విచ్చలవిడిగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోవైపు మంగళగిరిలో లోకేష్, నారా లోకేష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టు నారా లోకేష్ గురించి మాట్లాడితే
వాస్తవంగా 2014 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. తర్వాత ఒంటరిగా 2019 ఎన్నికల్లో అంటే జనసేనతో బీజేపీతో పొత్తు లేకుండా పోయిన ఎలక్షన్స్లో 2019 ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. సో అది రాజకీయంగా నారా లోకేష్ దెబ్బ ఓ రకంగా ఓడిపోవటం అనుకుంటుంది. ఇప్పుడు నారా లోకేష్ అదే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు కట్టబడుతున్న రాజధాని అంటే అమరావతి రాజధానిగా ఆ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని నిలుపుదల చేసేసి మూడు రాజధాని కాన్సెప్ట్తో ముందుకెళ్లాడు. కానీ మూడు రాజధానిని కూడా కట్టలేదు, అమరావతిని కిల్ చేశాడు. సో అందుకని మళ్ళీ మంగళగిరి ఉండే నారా లోకేష్ పోటీ చేస్తూ ఆ వైసీపీ విధానాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి క్యాండిడేట్గా పెడితే గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, చేనేత ఓట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పేసి అక్కడ వైసీపీ క్యాండిడేట్గా టీడీపీ నుంచే పార్టీలో తీసుకున్నటువంటి అది కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో తీసుకొచ్చినటువంటి గంజి చిరంజీవి ఫస్ట్ టికెట్ ఇచ్చారు. తర్వాత ఈ గంజి చిరంజీవి నారా లోకేష్ ముందు సరిపోవట్లేదని సర్వేలు చెప్పిన తర్వాత ఇలా కాదు ఒక ఉమెన్ని నిలిచోబెట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని గెలిపించాలని చెప్పేసి నారా లోకేష్ని ఓడించాలని చెప్పేసి ఇప్పుడు మురుగుడు రావణ్య అనేటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చారు. మురుగుడు రావణ్య వాస్తవానికి వ్యక్తిగా ఆమె కొత్తగా వచ్చి కానీ ఆమె కుటుంబం చాలా పాతది. ఆమె తల్లి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆమె మామ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు, ఇంకో మాజీ ఎమ్మెల్యే కోడలు. కాబట్టి ఆమెకి పొలిటికల్ నేపథ్యం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి నారా లోకేష్ మీద నిలబెట్టారు. కేవలం కులం ఆధారంగా ఓటు తెప్పించుకోవాలి, నారా లోకేష్ని ఓడించాలనే కారణం చేత ఆడబెట్టారు. అదే కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కులాన్నే అక్కడ కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పేసి కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగాగీతం తీసుకొచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబెట్టారు. వాస్తవానికి అక్కడ అసలు వంగాగీత కూడా సరిపోదు, ముద్రగడ్డ పద్మనాభం నిలబెడదాం అనుకున్నారు. కానీ ముద్రగడ్డ పద్మనాభంకి కాపు నాయకులంతా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అంటే ముద్రగడ్డ పద్మనాభం కనుక పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే మా కాపు నా సంఘాల నుంచి ముద్రగడ్డ పద్మనాభంని బైకాట్ చేస్తామని కాపు నాయకులు హెచ్చరించిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం వెనక తగ్గాడు. అప్పుడు వంగగీతనే నిలబెట్టే ప్రయత్నం చేశారు. అసలు వంగగీతకి పొలిటికల్ నేపథ్యం ఏమైనా ఉంది అంటే ఆమె ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే 2009 అంటే ప్రజారాజ్యం రాజకీయ జన్మస్థానం అని ఇస్తే ఆ ప్రజారాజ్యం అంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద వంగగీత పోటీ చేస్తుంది. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ తిడుతుంది. వాస్తవంగా ఆమె పవన్ కళ్యాణ్ అభిమానురాలు, కానీ రాజకీయాల్లో నుంచి తప్పని పరిస్థితుల్లో ఆమె పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటుంది. పొద్దున్న లేస్తే ఆయన్ని తోలనాడుతుంది. కానీ ఆమెకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి, ప్రజారాజ్యం నుంచి మాత్రమే. ఆ విషయాన్ని వంగగీత గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇప్పుడు మరి జగన్ ఈ స్ట్రాటజీలు బనుతున్నాడు, కులాలు లెక్కలేస్తున్నాడు. అందులోనూ రెండు చోట్ల ఆడవాళ్ళనే పెట్టి, ఒక చోట వంగగీత, ఇంకొక చోట మా బుడుగురు రావణ్య. వాస్తవానికి రాజశేఖర రెడ్డి ప్లాన్ అనమాట. అప్పుడు పాలకొల్లులో చిరంజీవి మీద ఒక లేడీని నించోబెట్టి ఆ రోజు అంటే కాంగ్రెస్ వేవ్ నడిచింది, రాజశేఖర రెడ్డి అవ్వ నడిచింది పాలకొల్లులో. అప్పుడు కూడా టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం విడివిడిగా పోటీ చేయడం ఫలితంగా ఆ రోజు చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయాడు. తిరుపతిలో గెలిచాడు, పాలకొల్లులో ఓడిపోయాడు, రెండు చోట్ల నిలబడ్డాడు, పాలకొల్లులో ఓడిపోయాడు ఉమెన్ చేతులు. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద కూడా ఉమెన్నే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చోట కాపు ఆడపరిచిని ఇంకోసాట బీసీ ఆడపరిచిని పోటీగా పెట్టి వేరే నెట్టైనా ఓడించాలని అనుకుంటున్నాడు. కానీ నిజంగా అది జరిగే పరిస్థితి ఉందా? మనకంటున్న సర్వేల మేరకు, మనకు వస్తున్న సమాచారం మేరకు ఈసారికి మంగళగిరిలోను ఈవెన్ పిఠాపురంలోను రెండు చోట్ల కూడా జగన్ అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఏంటంటే ఈవెన్ ఈస్ట్ గోదావరిలో దాదాపు కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఒకటి రెండు స్థానాలు ఏమన్నా వైసీపీకి వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఈస్ట్ వెస్ట్ రెండింటిలో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఈవెన్ వెస్ట్ గోదావరి అయితే ఒక దెంద్రూరు తప్ప, దెంద్రూరులో అబ్బాయి చౌదరి మీద ఉన్నటువంటి గుడ్విల్ కారణంగా, సో చింతమనేని ప్రభాకర్ నోటి దురుసు కారణంగా కొంత అటు ఇటుగా ఉంది పరిస్థితి. కానీ ఒక దెంద్రూరు తప్ప మొత్తం వెస్ట్ గోదావరిలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఈవెన్ ఈస్ట్ గోదావరిలో కూడా అదే పరిస్థితి ఉంది. అదే పరిస్థితి పోయినసారి నేను ఇందాక చెప్పాను, పోయినసారి కూడా పోయిన అంత వేవ్ జగన్ పరిస్థితి వేవ్ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా అక్కడ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. కాబట్టి అక్కడ వైసీపీ నాయకులు విజయం సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం చూసుకుంటే, ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు ఇద్దరు క్యాండిడేట్కి వచ్చిన ఓట్ బ్యాంక్ కన్నా కలిపితే వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ కంటే ఎక్కువ. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం అని తథ్యం. అది కాక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అభివృద్ధి లేదనేటువంటి ఉంది, వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి అమరావతిని కిలిచేశారన్నది ఉంది, అది బాగా పనిచేయబోతుంది. ఈవెన్ మంగళగిరిలో కూడా అదే, అక్కడే రాజధాని ఉంటే అక్కడ రాజధాని తీసేసి, ఈవెన్ మరి రాజధాని తీసిన తర్వాత రాజధాని కట్టే ప్రయత్నం ఏమైనా చేశాడా? చేయలేదు. సచివాలయం ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయాన్ని వాడుతున్నారు. ఏమైనా హైకోర్టు ఉందా? చంద్రబాబు నాయుడు కట్టిన హైకోర్టునే వాడుతున్నారు. అదే బిల్డింగ్లో హైకోర్టు నడుస్తుంది, జగన్ సచివాలయం అక్కడి నుంచే నడుస్తుంది.
ఈవెన్ అసెంబ్లీ చందనాడి కట్టిన బిల్డింగ్ నుంచే నడుస్తుంది. ఇప్పటి వరకు ఒక్క భవనాన్ని కూడా, ఒక్క అసెంబ్లీని కానీ సచివాలయాన్ని కానీ హైకోర్టుని కానీ ఎక్కడా జగన్ రెడీ చేసింది లేదు. వైజాగ్లో ఆయన బిల్డింగ్ కట్టుకోగలిగాడు కానీ వైజాగ్లో సచివాలయం కట్టింది లేదు. రెండోది కర్నూలులో హైకోర్టుని కట్టింది లేదు. కాబట్టి పేరుకే మూడు రాదనే కాన్సెప్ట్ తప్ప ఆచరణలో జరగలేదు. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అందుకనే కులాల లెక్కలు జగనేసిన కులాలకు అతీతంగా జనం ఆలోచిస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే ఏపీలో కులాలు కూడా ఎక్కువ, క్యాస్ట్ ఆధారంగా ఓట్ బ్యాంక్ చీరే పరిస్థితి ఉంటుంది జనరల్గా. కానీ ఫస్ట్ టైం నాకు రాజకీయాలు ఈ మధ్యకాలంలో అంటే చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం కులాలకు అతీతంగా, ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక వేవ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కులాలకు అతీతంగా ఆలోచించి ఓట్లు వేశారు టీడీపీకి అప్పుడు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే టైం కులాలకు అతీతంగా ఓట్లు ఓటింగ్ జరగబోతా ఉంది. ఒకటి అభివృద్ధి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది, అంటే చంద్రబాబు కావాలా జగన్ కావాలా, ఈ రెండు వర్షన్లు మాత్రమే ఏపీలో పనిచేస్తున్నాయి. ఏపీలో అధోగతి పాలైందనే ఒక వర్షన్ ఒకవైపు, సంక్షేమం కావాలంటే జగనే రావాలనే కాన్సెప్ట్ ఇంకోవైపు, ఈ రెండు కాన్సెప్ట్లో దీని మధ్యనే పోటీ జరగబోతుంది, దీని మధ్యనే ప్రజల తీర్పు ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రాజధాని కిల్ చేసినందుకు అమరావతి ప్రజలు, మంగళగిరి ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. ఈవెన్ ఈ కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కూడా బలమైనటువంటి ఎక్కువ సీట్లు ఈ కూటమికే రాబోతూ ఉన్నాయి. కాబట్టి మంగళగిరిలో లోకేష్ పెద్ద మెజార్టీలో గెలవబోతూ ఉన్నాడు. వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా అడిగాడు, అడిగి కాంగ్రెస్ వైపు పోయాడు షర్మిల పార్టీలోకి. మళ్ళీ ఆర్కే పోతే లోకేష్ని ఓడించడం సాధ్యం కాదని ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక అడిగి వెనక్కి తగ్గి, సహజంగా ఆయన నేచర్ ఏంటంటే వెనక్కి తగ్గే నేచర్ కాదు, నాల లోకేష్ను ఓడించాలని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణని పిలిచి మాట్లాడి మళ్ళీ పార్టీలో చేర్చుకున్నాడు వైసీపీలోకి. ఒకవైపు షర్మిల పోయినటువంటి వ్యక్తిని పిలిచి తన పార్టీలో చేర్పించుకున్నాడు. కానీ జగన్ ఆలోచిస్తుంది ఏంటంటే 2029 నాటికి నాకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండే వీరిద్దరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి, నారా లోకేష్ ఓడిపోయినా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా మీరు ఎమ్మెల్యేలుగా గెలవలేనటువంటి వాళ్ళు నాకు ప్రత్యర్థులు ఏందని మాట్లాడే పరిస్థితి తీసుకొస్తారు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది పులివెందుల. పులివెందులేమీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కోట కాదు, అంతకు ముందు నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించుకున్న కోట అది. కాంగ్రెస్ పార్టీ కంచి కోట, తర్వాత వైసీపీ పార్టీగా మారిన తర్వాత వైసీపీ పార్టీ టన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి సింపతితోటి. కానీ మంగళగిరి నిర్మించుకుంటే అది లోకేష్ నిర్మించుకున్న కోటే అవుతుంది, అది టీడీపీ కంచికోట కాదు. ఈవెన్ పిఠాపురం నిర్మించుకుంటే అది పవన్ కళ్యాణ్ నిర్మించుకున్న కోటే అవుతుంది. అది ఆ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొప్పుకొండ చంద్రనాయుడు గారు ఎప్పటి నుంచో గెలుస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు, అది వేరే విషయం. కానీ పులివెందుల కొన్ని దశాబ్దాలుగా ఆ వాళ్ళే వాళ్ళ కుటుంబమే గెలుస్తుంది, ఆ రెండు వర్గాలు కాదు. ఇప్పుడు మంగళగిరి, పిఠాపురం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళని ఓడిస్తే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి, 2029 నాటికి వీళ్ళని నాకు ప్రత్యర్థులుగా లేకుండా చేయాలి, వీళ్ళు అసెంబ్లీలో రాకుండా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో కాబోయే సీఎంను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ అయినా టీడీపీ పార్టీ నుంచి కాబోయే సీఎం, చంద్రబాబు నాయుడు తనవుడిగా, పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసుకోగలిగితే అతను ఆ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్. కాబట్టి వీళ్ళలో కాబోయే నాయకులను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, తనలో వాళ్ళలో రాజకీయ ప్రత్యర్థులను చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం కోసం వాళ్ళని ఓడించాలి అనే ఒక తాపత్రయాన్ని దిగాడు. ఏది ఏమైనా చేసి, ఎలాగైనా చేసి వాళ్ళని ఓడించాలి, ఓడించడమే తన టార్గెట్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సాధ్యమా అని చేస్తే మన సర్వేల ప్రకారం సాధ్యం కాదని తెలుస్తుంది. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి పాచికలు పారతాయా లేదా అనేటువంటిది.